మెదక్ జిల్లా రామేపేట మండల కేంద్రంలోని స్నేహ జూనియర్ కళాశాలలో షీటీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ రాజేష్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని, ఎవరైనా ఫోన్ చేసి గిఫ్టులు వచ్చాయని లింకులు పంపిస్తే స్పందించవద్దన్నారు. సైబర్ నేరగాళ్లు ప్రతిరోజు కొత్త పంతాల్లో నేరాలకు పాల్పడుతున్నారని విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో షీటీమ్ బృందం కిరణ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈమె ఏం ఆలోచిస్తుంది, ఓన్లీ ఇంతే ఆలోచిస్తుంది, అరే నా ఫ్రెండ్ ఏమొప్పించింది కదా నిజమే కావచ్చు అని ఆలోచిస్తుంది. అంటే మనం ఇండైరెక్ట్ గా సైబర్ క్రైమ్ కు హెల్ప్ చేసిన వాళ్ళం అయిపోయినట్టు అట్లా. సో మనకు తెలియని దాని గురించి, మనకు క్లారిటీ లేని ఏ ఇష్యూ అయినా సరే ఫార్వర్డ్ చేయదు ఇంకొకరు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రోజు రోజుకు సైబర్ క్రైమ్ అనేది పెరుగుతూ వస్తుంది. సైబర్ క్రైమ్ నేరస్తులు కూడా వాళ్ళ పంతాను మార్చి ఏటీఎంస్ కానీ, ఈ పాస్వర్డ్స్ కానీ, లింక్స్ కానీ, ఒక్కొక్క వేళ పబ్లిక్ ఒక వేళ అవేర్నెస్ అయితే ఇంకొక వేళ సైబర్ క్రైమ్ గురయ్యే విధంగా వాళ్ళ ప్యాటర్న్ మారుస్తారు. కాబట్టి దాని మీద స్టూడెంట్స్ను అప్డేట్ చేయాలి. ఈరోజు స్నేహ జూనియర్ కాలేజీలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన స్నేహ జూనియర్ కాలేజీ యాజమాన్యానికి తరపు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తాను.